నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు తాటి పండుతో తాటిగారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా వస్తాయి గారెలు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తూ చేసుకోండి, మీరు చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. తాటిపండు వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉంటాయండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మలబద్ధకం వదులుతుంది, విటమిన్ బి ఉంటుంది, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఒక పెద్ద తాటికాయ తీసుకుని దాంట్లో ఉన్న గుంజుని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకుని మీ దగ్గర ఉన్న తాటి గుంజుని దేనితోనైనా కొలుచుకోండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల తాటి గుంజు ఉంది. దీని ప్రకారం నేను కొలతలన్నీ చెప్తాను, మీరు తీసుకున్న దాన్ని బట్టి కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా స్ట్రైనర్లో 1 కప్పుగా వేసుకుని మనం ఇలా స్ట్రైన్ చేస్తే తాటి పండులో ఉన్న పీచు అంతా పైనుండిపోతుంది, గుంజు మొత్తం అంతా కూడా కిందకు వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా పీచు అంతా పైనుండిపోతుందండి. గుంజుని ఇలా పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంతో మనం ఏ కప్పుతో అయితే తాటిపండు గుజ్జు కొలుచుకున్నామో దాంతో 1 కప్పు కొబ్బరి తురుము, అలానే 2 కప్పుల బెల్లం వేసుకుని 1/2 కప్పు కన్నా తక్కువ వాటర్, జస్ట్ బెల్లం తడిచేంత వరకు కూడా లైట్గా వాటర్ని వేసుకుని ఫస్ట్ సిమ్లో పెట్టుకుని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి. మనం వేసిన వాటర్కి బెల్లం లైట్ లైట్గా కరిగి ఈ విధంగా 1-3 నిమిషాలకి అయిపోతుందండి. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. పాకం అయితే రాకూడదండి, పాకం వస్తే గారెలు గట్టిగా అయిపోతాయి. చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇది అంతా కూడా తాటిపండు గుజ్జులోకి వేసుకోండి. తాటిపండు ఒకటి బాగా స్వీట్గా ఉంటుంది, ఒకటి తక్కువ స్వీట్గా ఉంటుంది, కాబట్టి కొద్దిగా తక్కువగా ఉంచుకుని మిగతాదంతా వేసుకుని ఇది పక్కకు పెట్టుకుని దీంట్లోకి ముందుగా 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి దీనికి పనికిరాదు. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలుపుకున్నప్పుడు ఇది అంటుకుపోతూ ఉంటే వాటర్ అయితే అస్సలు వేయొద్దు అండి, ఎందుకంటే తర్వాత లూజ్గా అయిపోతుంది. స్వీట్నెస్ని చెక్ చేసుకుని దాని తర్వాత మిగతా కొబ్బరి అండ్ బెల్లం మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని తీసుకుని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అన్ని తాటిపండులు ఒకేలాగా బియ్యం పిండి తీసుకుంటాయని చెప్పలేమండి, అందుకు 2 కప్పు చూసుకుంటూ వేసుకోవాలి. ఈ గారెలు క్రిస్పీగా రావడం కోసం ఒక చిన్న గ్లాస్తో ఇడ్లీ రవ్వను కూడా వేసుకోండి. ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు 1 కప్పు ఇడ్లీ రవ్వ, 1 కప్పు బియ్యం పిండి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ ఇలా మనకి గారెలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటూ బియ్యం పిండి వేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని 1 కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడం కోసం కొద్దిగా ఈ మిశ్రమాన్ని వేసుకోండి. అది పైకి ఈజీగా లేచిపోతే ఆయిల్ హీట్ అయిపోయినట్టు, లేదంటే కొంచెం సేపు ఉంచుకోండి. ఇప్పుడు 1 కవర్ని తీసుకుని దానికి ఆయిల్ని అప్లై చేసుకుని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా చూపిస్తున్న విధంగా గారెలా వేసుకోండి. నార్మల్ మినపప్పు గారెలాగా లావుగా వేయకూడదండి, వీటిని చాలా పలచగా వేసుకోవాలి, లేదంటే లోపల ఉడకవు. ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి, ఇలా ఉంటే సరిపోతుంది. మధ్యలో చిల్లుని పెట్టుకుని వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి. మనం ఇప్పుడు ఇలా తీస్తున్నప్పుడు ఈజీగా వచ్చేస్తే బియ్యం పిండి సరిపోతున్నట్టండి, లేదు బాగా ఇబ్బంది పెట్టి కవర్కి అంటుకుపోతుందంటే మాత్రం బియ్యం పిండి సరిపోలేనట్టు. అప్పుడు కొద్దిగా బియ్యం పిండిని వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కవర్కి ఆయిల్ని అప్లై చేసుకుని చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని ఈ విధంగా గారెల్లాగా వేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బియ్యం పిండి సరిపోయినా సరే ఒక్కొక్కసారి అంత ఈజీగా గారేమి రాదండి, చేతికి ఆయిల్ రాసుకుంటూ ఈ విధంగా తీసుకుంటూ ఉండాలి. నార్మల్ మినపప్పు గారెలాగా అయితే రావియ్యి. వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే వేగమన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వస్తే కానీ లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటినీ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. డైరెక్ట్గా మనం చేత్తో కూడా వేయలేమండి, కంపల్సరీ కవర్లో మాత్రమే వీటిని వేసుకోవాలి.
ఇవి వెంటనే కూడా వేగవండి, కొద్దిగా టైం తీసుకుంటే జాగ్రత్తగా వేయించుకోవాలి. ఫస్ట్ కిందకే ఉండిపోతాయండి, అవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట. మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. మనం తీసిన తర్వాత అవి ఇంకాస్త కలర్ మారిపోతాయి. గారెలు ముకుట్లో వేసిన వెంటనే తిప్పేయద్దు, కొద్దిగా గట్టిపడిన తర్వాత మాత్రమే వీటిని రెండో వైపుకి తిప్పుకోండి. ఇవి చేసుకున్నప్పుడు చాలా ఓపిగ్గా నిదానంగా చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి. బయటికి తీసిన తర్వాత ఇంకాస్త కలర్ మారుతుందన్నమాట. ఇలా కొద్దిగా డార్క్ గోల్డెన్ కలర్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవి వేడిగా ఉన్నప్పుడు చిరుచేదిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయండి. ఇవి చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి వీటి టేస్ట్ అంతా కూడా బాగుంటుంది అన్నమాట. ఇవి ఒక 3-4 రోజుల వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట ఉన్నా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా తాటిగారిని ప్రిపేర్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.